हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु ग्राफिक टच यूट्यूब चैनल। अंदर की नमस्कार, ना पेर वासु। ट्यूटोरियल बर्थडे की संबंधी वेब बैनर अने मन फोटोशॉप अने सॉफ्टवेयर क्रिएटिव एलास्ताने नेको दीन कोसम मुझे मनमेन मन दर कोई डाक्युमेंट्स उन्ई बैकग्राउंड की संबंधी इमेज एट दि सेम टाइम इमेज इला रूम मूड इमेजल एट दि सेम टाइम हैप्पी बर्थडे अने मैटर अनेकना వీటిని ఉపయోగించుకొని ఒక డిజైన్ అనేది మనం క్రియేటివగా ఎలా చేస్తామో అనేది నేర్చుకోబోతున్నాం। ముందుగా కంట్రోల్ ఎన్ సహాయంతో ఒక న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకుందాం। దీంట్లో వెబ్ ఆప్షన్స్ లో 1000 ఏమో విడ్త్, 1000 ఏమో హైట్, అంటే రెండు కూడా సేమ్ ఉండేలాగా తీసుకున్నాను। రిజల్యూషన్ వచ్చేసినప్పుడు 72 RGB మోడ్ అనేది తీసుకున్నాను। ఒక న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేశాను। ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూడండి, కంట్రోల్ ఎన్ సహాయంతో వెబ్ అనే ఆప్షన్ లో 1000 ఏమో విడ్త్, 1000 ఏమో హైట్ తీసుకున్నాను। एट दि सेम टाइम आरजीबी मोड अने वैट बैकग्रउंड जरिए न्यू डाक्युमेंट अनेकना दीं मुझे मोदी मैं चेयरेंटे ग्रेडियंट संबंध बैकग्राउंड अने तैयार चेयरक फर एग्जांपल चूँ मुझे मोदी मैं रेक्टैंगल बॉक्स सहाय तो यह डाक्युमेंट सैजो रेक्टैंगल ड्राग चेयर जरिए इलाक तरह इकड्डी लेयर आपशनस नीने ग्रेडियंट ओवरली अनेक फर एग्जांपल चूँ గ్రేడియంట్ ఓవర్లీలో ఇక్కడ కొన్ని డిజైన్స్ అనేవి ఆల్్రెడీ ఉంటాయన్నమాట। వాట్లో నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఒక కలర్ ని ఎంచుకోవడం జరుగుతుంది। ఇలా ఎంచుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనం బర్త్డే కోసం అంటే బర్త్డే బేబీ యొక్క ఫోటో అనేది ఒకటి ఉండింది। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది బిఫోర్ కట్ చేయక ముందు ఇలా కట్ చేయక ముందు ఈ ఇమేజ్ అనేది ఇలా ఉండింది అన్నమాట। దీనిని అంతటిని కూడా నేను ప్రాపర్ గా కట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ అనేది యూస్ చేస్తున్నాను। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఉన్న ఇమేజ్ అనేది యూస్ చేస్తున్నాను। దీనిని మనం ఈ సందర్భంలో ఇక్కడ యూస్ చేసుకుంటున్నాం। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఇమేజ్ అనేది సేమ్ యాజ్ గా నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను। ఇలా చేసుకున్న తర్వాత ఇది ఏ సైజ్ లో ఉండాలి అనేది మనం డిసైడ్ అయిపోయి ఆ సైజ్ లో ఇక్కడ ఉంచుకోవడం జరుగుతుంది। ఎట్ ది సేమ్ టైం ఇక్కడ డ్రాప్ షాడో లాగా ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇది రిమూవ్ చేస్తున్నాను। కంట్రోల్ షిఫ్ట్ ఎన్ సహాయంతో ఒక న్యూ లేయర్ అనేది తీసుకొని ఇక్కడ బ్లాక్ కలర్ అనేది ఉంచేసుకొని మన కీబోర్డ్ లో ఉన్నటువంటి బ్రష్ టూల్ అనేది యాక్టివేట్ చేసుకొని దీంట్లో ఒక సాఫ్ట్ బ్రష్ అనేది తీసుకొని దీని నుంచి నేను ఏం చేస్తానంటే మామూలుగా బ్రష్ చేస్తున్నాను। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఓపెన్ బ్రాకెట్లు క్లోజ్ బ్రాకెట్ సహాయంతో మనం సైజ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు। వీటి సహాయంతో నేను తగ్గించుకొని నేను ఏం చేస్తానంటే చిన్నగా చేశాను। అలా చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే ఈ బేబీ యొక్క లెగ్స్ కింద ఉంచుకుంటున్నాను। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఇది ఒకవేళ మీరు ఇది చేసుకునేటప్పుడు ఈ ఓపెసిటీ అనేది ఈ సైజ్ అనేది ఇక మీకు అనుగుణంగా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు। జస్ట్ ఏంటంటే ఒక డ్రాప్ షాడో అనేది ఉంటే చూడడానికి మంచిగా ఉంటుంది అన్నది మన ఉద్దేశం। ఈ విధంగా చూసారా, ఈ విధంగా మనం చాలా సింపుల్ వేలో ఇమేజ్తో పాటుగా ఒక ఇమేజ్ నిలబడి ఉన్నప్పుడు ఒక డ్రాప్ షాడో లుక్ అనేది రావాలి అని అది చేయడం జరిగింది। దీని తర్వాత దీనికి సంబంధించిన దాంట్లో ఏంటిది అంటే బర్త్డే అనమాట, అంటే బర్త్డేకి సంబంధించిన డేట్ అనేది అనమాట 1। దీంట్లో ఏంటంటే ఒక బర్త్డే కి సంబంధించిన డేట్ కి ఒక డిజైన్ లాంటిది క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను। ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా చూడండి, నేను రెక్టాంగిల్ బాక్స్ తో ఏం చేస్తున్నాను అంటే ఒక రెక్టాంగిల్ అనేది డ్రాగ్ చేస్తున్నాను। ఫర్ ఎగ్జాంపుల్ గా చూడండి, అన్ని వైపులా కూడా సమానంగా ఉండేలాగా చూసుకోండి। దీనికోసం ఏంటిది అంటే షిఫ్ట్ తో డ్రాగ్ చేయండి, అంటే షిఫ్ట్ కీ అనేది ప్రెస్ చేసి మౌస్ తో ఇలా డ్రాగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే హైట్, విడ్త్ రెండు కూడా సమానంగా రావడానికి అవకాశం ఉందన్నమాట, కాబట్టి అలా చేయండి। దీని తర్వాత ఇక్కడ దీని యొక్క వాల్యూ అనేది నేను ఏం చేస్తున్నాను అంటే సమ్ అంటే కర్వ్స్ అనేవి కావాలి అనుకున్నాను। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక 50 వాల్యూ అనేది ఎంటర్ చేద్దాం, అది జాదా అనిపిస్తుంది। ఒక 10 ఇస్ మోర్ బెటర్ ఆర్ 20 లేకపోతే 20 ఇస్ మోర్ బెటర్, ఈ 20 అనేది మనం ఇక్కడ చేయడం జరిగింది అన్నమాట। ఇలా చేసిన తర్వాత దీనిని ఏం చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి ఒక గ్రేడియంట్ ఫిల్ అనేది ఇచ్చేసి కొద్దిగా డిజైన్ రూపంలోకి క్రియేట్ చేయాలి। దానికంటే ముందుగా దీన్ని ఏం చేస్తున్నాను అంటే కంట్రోల్ టీ సహాయంతో సెలెక్షన్ చేసుకొని ట్రాన్స్పరెన్సీ అనేది సెలెక్షన్ చేసుకొని ఇక్కడ యాంగిల్ వచ్చేసి 45 డిగ్రీస్ అనేది అప్లై చేస్తున్నాను, అంటే నాకు ఈ వేలో ఉండాలి అని నేను అనుకున్నా। కంట్రోల్ టీ సహాయంతో ఈ సైజ్ అనేది మనం కొద్ది చిన్నగా ఉంచుకోవాలా పెద్దగా ఉంచుకోవాలా ఎలా అనేది ఇక్కడ ఉంచుకోండి అనమాట। దెన్ ఇలా చేసుకున్న తర్వాత మనం ఇలా చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తున్నానంటే ఇక్కడ లేయర్ ప్యాలెట్ నుంచి కూడా మనం దీనిని అంటే గ్రేడియంట్ అనేది అప్లై చేయొచ్చు। ఒకవేళ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవడానికి వీలుంది, కానీ నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక లేయర్ ప్యాలెట్ లాంటిది ఒకటి అప్లై చేస్తున్నాను। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లేయర్ ప్యాలెట్ నుంచి ఒక గ్రేడియంట్ గ్రేడియంట్ కలర్ అనేది అప్లై చేయగానే ఆల్రెడీ ఉన్న గ్రేడియంట్ కలర్ అనేది ఒకటి రావడం జరిగింది। అయితే నేనేంటిది అంటే నాకున్న కలర్ అంటే ఐ మీన్ ఇక్కడ ఉన్న కలర్ని యూటిలైజ్ చేసుకున్నా పర్లేదు। ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ కలర్ అనేది కొద్దిగా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను,
ఈ విధంగా నేను కలర్స్ అనేవి మనకు కావాల్సిన అనుకున్న కలర్లన్నీ ఇక్కడ అప్లై చేసుకున్నాము. అలా చేసుకున్న తర్వాత దీని యొక్క యాంగిల్స్ అనేవి రొటేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఏ విధంగా కావాలి అనేది నేను ఇక్కడ డిసైడ్ అయిపోయి ఇలా చేసుకోవడం జరిగింది. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఒకవైపు డ్రాప్ షాడో అనేది కావాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దెన్ ఈ డ్రాప్ షాడో అనేది కూడా వైట్ కలర్లో ఉండాలి అనుకున్నా, కాకపోతే ఇది ఇటు సైడ్ కాకుండా ఇటు సైడ్ ఉండాలి. ఇట్లా మౌస్తో నేను ఏం చేస్తున్నానంటే డ్రాగ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ఏం చేయట్లేదు, మౌస్తో ఇలా డ్రాగ్ చేస్తున్నాం. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఇది ఎలా ఉండాలో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా ఉండాలో చూసుకొని ఆ విధంగా సెట్ చేసుకోండి. నాకు ఇక్కడ ఒపేసిటీ అనేది కొద్దిగా ఇలా ఉన్నా పర్లేదు, ఇలా వైట్లో ఉన్నా పర్లేదు అనుకున్నాను, అది కొద్దిగా ఉంటే చాలు, లైట్గా ఉంటే చాలు, ఇన్ కేస్ లేకపోయినా ప్రాబ్లం లేదు, మన సందర్భాన్ని బట్టి చూద్దాం. తీసేస్తున్నా ప్రజెంట్ అయితే, నేను ఈ విధంగా ఉంచుకోవడం జరిగింది. దెన్ ఇక్కడ వచ్చేసినప్పుడు దీంట్లో ఏంటిది అంటే ఒక 29th అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 29th అనేది టైప్ చేశాను. దీని ఏంటంటే ఈ ఫాంట్ అనేది మనకి కొద్దిగా హెవీగా కనపడాలి అనుకున్నా, దానికోసం నేను ఇంపాక్ట్ అనే ఫాంట్ అనేది యూజ్ చేస్తున్నాను. కంట్రోల్ టీ సాయంతో దీని యొక్క సైజ్ అనేది మనకి ఈ బాక్స్ యొక్క సైజుకి సూటబుల్గా ఉండేలాగా చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా దీనికి సూటబుల్గా ఉండేలాగా చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కంట్రోల్ ఆల్ట్ వై జీ అనేది కొడుతున్నాను. దానికి ఏంటిది అని అంటే ఈ గ్రేడియంట్ యొక్క షార్ట్ కట్ అనమాట. ఆ షార్ట్ కట్తో ఏం చేస్తున్నానంటే ప్యూర్ ఎల్లో అనేది ఉన్నది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకేంటిది అని అంటే ఎల్లోనే ఉండాలి, వైట్ కలర్ ఉండాలి ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఉండాలి అనుకున్నా. దెన్ దీని యొక్క డైరెక్షన్స్ అనేవి మనం ఏం చేద్దామంటే జీరో చేసుకున్నాం అనుకోండి, చూడండి ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇలా ఉండాలి అనుకున్నా, ఈ కలర్ అనేది నేను ఏం చేస్తున్నానంటే ఎల్లో అనేది కొద్దిగా మంచిగా ప్రాపర్ ఎల్లో అనేది తీసుకుందాం. ఈ విధంగా క్లియర్గా ఉంచుకుందాం. ఇలా చేసిన తర్వాత మనకేంటిది అని అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఇది మంచిగా కనిపించట్లేదు. దీనికోసం నేనేం చేస్తున్నానంటే స్ట్రోక్ అనేది అప్లై చేస్తున్నాను, ఎట్ ది సేమ్ టైం బ్లాక్ కలర్ అనేది తీసుకుంటున్నాను. దీని యొక్క వాల్యూ వచ్చేసి సర్టైన్గా ఒక 3 అనే వాల్యూ పెడదాం, లేకపోతే 2 ఈజ్ మోర్ బెటర్, 2 అనేది ఉంచుకున్నాను అనమాట. ఈ విధంగా చూసారు ఇలా. దెన్ ఇలా చేసిన తర్వాత దీంట్లో ఏంటిది అని అంటే మార్చ్ అనేది అంటే ఐ మీన్ మంత్ కావాలి, MARCH. దెన్ ఈ ఫాంట్ కూడా నేను క్లియర్గా ఏం చేస్తున్నాను అని అంటే మామూలుగా ఏరియల్ ఫాంట్ అనేది యూజ్ చేద్దాం, ఎందుకంటే దీనంత మరీ హెవీగా కాకుండా చిన్నగా ఉన్న బాగుంటుంది, అందుకోసం అని నేను ఏరియల్ అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడ. దెన్ ఇలా చూడండి, ఈ విధంగా దీన్ని చిన్నగా చేసుకుందాం వాల్యూ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే మనకేం లేదు, 29 అంత సైజులో ఉంటే చాలన్నమాట. ఈ 29 అనేది కొద్దిగా అప్ చేసుకుందాం. దెన్ దీనికి ఏం చేస్తున్నాను అంటే ఈ గ్రేడియంట్ ఫిల్ అనేది నిల్లు చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ లేయర్ ప్యాలెట్లో ఈ గ్రేడియంట్ ఫిల్ మీద ఒక ఐ బొమ్మ అని ఉంటుంది అనమాట. ఈ బొమ్మని నేను క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకేమవుతుందంటే ఆ లేయరు అంటే కనిపించాలా కనిపించకుండా చూడాలి అన్నది ఉపయోగపడుతుంది అనమాట, కాబట్టి నాకు వద్దనుకున్నాను. దెన్ దీనినే నేను ఇక్కడ కాపీ చేసేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే TH అనేది యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఈ అంటే 20th March అనమాట, అక్కడ డేట్ అనేది 20th March అనేది ఇక్కడ చేసుకోవడం జరిగిందనమాట. దెన్ ఇలా చేసుకున్న తర్వాత ఇవన్నిటికీ సరిపోయి సెట్టింగ్ అంతా అయిపోయింది అనుకున్నాను. ఎట్ ది సేమ్ టైం దీని యొక్క స్ట్రోక్ అనేది నేను ఏం చేస్తున్నానంటే కలర్ చేంజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాకపోతే ఈసారి స్ట్రోక్ నేను ఏంటంటే గ్రేడియంట్ స్ట్రోక్ కూడా అప్లై చేస్తున్నాను. అంటే చూడండి, మన దగ్గర ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, దాంట్లో ఒకదాన్ని యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓకే అనుకున్నా, దెన్ దీన్ని ఏ సైజులో ఉంచాలి ఎలా ఉంచాలో అలా నీట్గా ఉంచుకోవడం జరిగింది. ఇలా చేసిన తర్వాత ఈ డిజైన్ అనేది మనకి ఇంకొద్దిగా బెటర్గా రావాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అన్నిటినీ సెలెక్ట్ చేసుకున్నాను, ఈ డిజైన్ అనేది మనకి ఇంకొద్దిగా బెటర్గా చేయాలి అనుకున్నా. దీనికోసం నేనేం చేస్తున్నాను అని అంటే ముందుగా ఈ రెక్టాంగిల్ బాక్స్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ బాక్స్ని నేనేం చేస్తున్నాను అని అంటే కంట్రోల్ జే సహాయంతో ఒక కాపీ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా చేసిన తర్వాత దీని యొక్క కలర్కి సంబంధించిన ఎఫెక్ట్ అనేది నిల్ చేసేసి ఓన్లీ వైట్ కలర్ అనేది ఉంచుతున్నాను. ఇలా చేసిన తర్వాత నాకేంటిది అని అంటే సర్టైన్గా ఈ ఏరియాలోనే కనబడాలి, మిగతా ఏరియాలో వద్దనుకున్నా. దీనికోసం మాస్క్ అనేది ఒకటి అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత మాస్క్ అనేది చేసి ఇట్లా మామూలుగా బ్రష్ టూల్తో పెయింట్ చేస్తున్నాను బ్లాక్ కలర్తో. అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లాక్ కలరు మనం పెయింట్ చేసిన దగ్గర అంతా కూడా అంటే ఐ మీన్ హైడ్ అవుతుంది, వైట్ కలర్లో కనిపించే అంతది కూడా క్లియర్గా కనిపించడం జరుగుతుంది. ఇలా చేసుకున్న తర్వాత దీని యొక్క పర్సంటేజ్ వాల్యూ అంటే ఐ మీన్ ఒపేసిటీ వాల్యూ ఏం చేస్తున్నాను అంటే కొద్దిగా తగ్గించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక 30 పెడుతున్నాను. మళ్ళీ కంట్రోల్ జే సాయంతో ఇంకో కాపీ తీసుకున్నాను, దీని యొక్క వాల్యూ వచ్చేసినప్పుడు నేనేం చేస్తున్నా అంటే 50 పెడుతున్నాను. మళ్ళీ కంట్రోల్ జే సాయంతో ఇంకో కాపీ తీసుకున్నాం, దీని యొక్క వాల్యూ వచ్చేసినప్పుడు ఏం చేస్తున్నానంటే 100 పెడుతున్నాను. అంటే చూసారా ఒక చిన్న స్టెప్స్ లాగా వచ్చిందనమాట డిజైన్ అనేది. ఆ విధంగా కావాలి అని నేను ఇట్లా మల్టిపుల్ టైమ్స్ అనేది కాపీ చేసుకోవడం వల్ల ఇది రావడం జరిగింది అనమాట. చిన్నది చాలా సింపుల్ వేలోనే మనం చేయగలిగాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని అంతటిని కలిపి ఇక్కడ ఏం లేదు, వీటన్నిటిని కలిపి ఒక ఇట్లా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ సాయంతో గ్రూప్ చేసుకున్నాను. ఈ గ్రూప్ చేసుకున్న తర్వాత దీన్నంతటిని కూడా కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసిన తర్వాత ఆల్ట్తో మౌస్ యొక్క రైట్ క్లిక్తో డ్రాగ్ చేయడం జరుగుతుంది. డ్రాగ్ చేసిన తర్వాత ఇదేంటిది అని అంటే మనకి నేను ఇంకో కాపీలాగా కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. దీనిని ఫ్లిప్ చేసుకొని ఇట్ సైడ్ కూడా ఉంచుకుందాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా
అంటే అటు సైడ్ ఉండింది, అట్ ది సేమ్ టైం ఇటు సైడ్ కూడా ఉండింది. దీనివల్ల కూడా ఒక డిజైన్ లుక్ లాంటిది రావడానికి అవకాశం ఉంది. ఇలా చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అని అంటే, ఈ షేప్కి మొత్తానికి కూడా ఒక చిన్న డ్రాప్ షాడో లాంటిది ఒకటి పెడదామని అనుకుంటున్నాను. దీనికోసం కంట్రోల్ షిఫ్ట్ ఎన్ సాయంతో న్యూ లేయర్ అనేది తీసుకొని వి దెన్ బ్లాక్ కలర్ పెయింట్ అనేది పెయింట్ చేయడం జరిగింది. కంట్రోల్ టీ తాయంతో దీని యొక్క సైజ్ అనేది చాలా తగ్గిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కంట్రోల్ టీ తర్వాత మౌస్ యొక్క రైట్ క్లిక్తో మనం ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ చేసుకున్నాం. దీని యొక్క ఒపేసిటీ కూడా నేను తగ్గించుకున్నాను. దెన్ దీనికంటే బిఫోర్లో ఇక్కడ హ్యాపీ బర్త్డే అనేది కావాలి అనుకున్నాను. ఈ డిజైన్ అంతా ఇలానే ఉంచాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ కూడా హ్యాపీ అనేది టైప్ చేశాను, HAPPY హ్యాపీ అనేది టైప్ చేసి ఈ లెటర్లకి మధ్యలో లీడింగ్ అనేది తీసేసి పెంచుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ లెటర్లకు సంబంధించిన లీడింగ్ అనేది, అంటే ఒక్కొక్క లెటర్కి గ్యాప్ అనేది పెంచుకున్నాను. అలానే ఇక్కడ ఏం చేస్తున్నాను అని అంటే బర్త్డే అనేది టైప్ చేస్తున్నాను. దెన్ ఈ లీడింగ్ అనేది నేను జీరో చేస్తున్నాను, అంటే దానికి రిక్వైర్డ్ ఉండింది ఇక్కడ, దీనికి ఈ డిజైన్కి అవసరం లేదనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. దెన్ దీని యొక్క ఫాంట్ అనేది మనం కర్సివ్ రైటింగ్ లాగా ఉండేలాగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడడానికి ఏంటంటే ఒక మంచి లుక్ వస్తుంది అనమాట. కర్సివ్ రైటింగ్లో ఉండే ఒక ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా బర్త్డే అనేది ఈ విధంగా ఉండాలి అనుకున్నాను. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ బర్త్డేకి కూడా ఒక డిజైన్ లాంటిది క్రియేట్ చేయాలి అనుకున్నాను. దానివల్ల ఇది ఇంకెక్కువ కనపడాలి అన్నది మన ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కంట్రోల్ టీ సాయంతో మనకి ఏ సైజులో ఉండాలో ఆ సైజుకి సెట్ చేసుకోవడం జరిగింది. అలాగనే ఈ హ్యాపీ బర్త్డే అనేది ఎక్కడ ఉండాలి, ఇది ఎక్కడ ఉండాలి అనేది క్లియర్గా సెట్ చేసుకున్నాం. దెన్ దీని తర్వాత మళ్ళీ రెక్టాంగిల్ టూల్ అనేది తీసుకొని రెక్టాంగిల్ బాక్స్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. కాకపోతే ఈ లేయర్ అనేది మామూలుగా ఇక్కడ ఉన్న న్యూమరిక్ నెంబర్కి ఉన్న వాల్యూ ఉన్నదానికంటే March 29th ఉన్నదానికి దిగువన ఉండేలాగా చూసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ అనేది రౌండ్గా రావాలి అనుకున్నాను. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి లాక్ అనేది తీసేసి కార్నర్లో ఏం చేస్తున్నానంటే ఒక 50% వాల్యూ అనేది ఎంటర్ చేస్తున్నాను. అది ఎక్కువ అనిపిస్తుంది నాకు, కాబట్టి ఇక్కడ 30% అనేది తీసుకుంటా. దెన్ ఇలా చేసిన తర్వాత దీన్నంతటిని కూడా నేను ఇలా వైట్లోనే ఉంచుకుంటాను. ఈ హ్యాపీ బర్త్డే అనేది కూడా ఇలానే ఉంచుకుంటాను. కాకపోతే దీనికి సంబంధించిన గ్రేడియంట్ కలర్ అనేది మాత్రం మార్చుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ లేయర్ ప్యాలెట్లో గ్రేడియంట్ అప్లై అనేది ఉంటుంది, సారీ గ్రేడియంట్ అని ఉంటుంది. దాంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక యెల్లో కలర్ ఉంది, ఇంకో సైడ్ వచ్చేసినప్పుడు నేను మెజెంటా తీసుకుందాం అనుకున్నా. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ సహాయంతో మనం నీట్గా సెట్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా సెట్ చేసుకొని తర్వాత ఈ ఫాంట్కి సంబంధించిన దాంట్లో ఒక డ్రాప్ షాడో అనేది యాడ్ చేద్దాం. దానివల్ల మనకి ఏంటిది అంటే లుక్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. కాబట్టి ఈ డ్రాప్ షాడో అనేది కొద్దిగా తక్కువ థిక్నెస్ ఉండేటట్టుగా పెట్టుకోండి. దానివల్ల చూడడానికి ఏంటంటే మంచి లుక్ వస్తుంది అనమాట. దెన్ ఇక్కడ హ్యాపీ అనే దాన్ని ఇక్కడ ఏం చేస్తున్నానంటే కంట్రోల్ టీ సాయంతో ఈ లొకేషన్లో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచేసుకొని యెల్లో కలర్ అనేది దీనికి అప్లై చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా యెల్లో కలర్ కావాలి అనుకున్నాను. ఇది ఈ విధంగా చాలా సింపుల్ వేలో ఒక డిఫరెంట్ లుక్లో కనబడాలి అన్నది మన కాన్సెప్ట్తో మనం ఇంతసేపు దీన్ని చేయడం జరిగిందనమాట. ఎస్, ఇలా చేసిన తర్వాత వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఇట్లా షిఫ్ట్ సాయంతో సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, షిఫ్ట్ సాయంతో మౌస్ యొక్క రైట్ క్లిక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కొక్క లేయరు, అంటే ఒక్కొక్క ఏమేమి లేయర్లు ఉన్నాయో అన్నిటిని కూడా మనం ప్రత్యేకంగా ఇలా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా. సారీ, దీనికంటే ముందుగా ఇక్కడ ఒక చిన్న డిజైన్ లాంటిది కూడా యూజ్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ లవ్ సింబల్కి సంబంధించిన డిజైన్ అనేది కూడా ఓపెన్ చేద్దాం అనుకున్నాం, యూజ్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ టీ సహాయంతో ఈ ఇమేజ్ అనేది ఏంటిది అంటే పర్టికులర్గా మనకి ఇక్కడ ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉంచుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కూడా ఎందుకు ఇప్పుడే పెడుతున్నాను అంటే వీటన్నిటిని కలిపి ఒక గ్రూప్ చేసుకున్నాం అనుకోండి, ఫర్దర్గా మాడిఫికేషన్కి ఈజీగా ఉంటుందని. దెన్ దీని తర్వాత యాజ్ యూజువల్గా వీటన్నిటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీటన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని ఏంటంటే కంట్రోల్ జీ సహాయంతో మనం ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత ఈ రెక్టాంగిల్ అనేది నేను పొడవు ఉంది కొద్దిగా, ఇది తగ్గించుకుందాం. అప్పుడు పింక్ కలర్ అనేది ఇక్కడ కొద్దిగా దూరం రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం చాలా సింపుల్ వేలో ఒక డిజైన్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. దెన్ దీని తర్వాత మనం ఏంటిది అంటే ఇక్కడ ఒక ఇమేజ్కి సంబంధించింది కూడా చేయాలి అనుకున్నాం. 9, ఇక్కడ ఇమేజ్లు అనేది యూజ్ చేద్దాం అనుకున్నాం ఒక ఫ్యామిలీకి సంబంధించింది. అంటే దాంట్లో ఏంటిది అంటే మనకి ఆల్రెడీ మనం మీరు చూసిన థంబ్నెయిల్లో ఈ డిజైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది, దాంట్లో ఉంటుంది. అప్పుడు ఆ డిజైన్లో ఉన్నట్టుగా ఇక్కడ ఇమేజ్లు అనేవి ఎలా రావాలి అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ముందుగా
ముందుగా ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకుంటున్నాను. ఈ రెక్టాంగిల్ బాక్స్ లో ఒక సైజ్ లో ఇట్లా రెక్టాంగిల్ లాగా డ్రాగ్ చేసుకుంటున్నాను. దీని యొక్క స్ట్రోక్ వాల్యూ అనేది ఇక్కడి నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ స్ట్రోక్ అనేది ఉంటుంది, ఈ స్ట్రోక్ అనేది దాంట్లో నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని యొక్క స్ట్రోక్ వాల్యూ అనేది ఒక మనం ఏం చేస్తున్నాం అంటే ఒక 15 ఈజ్ మోర్ బెటర్ అనుకుంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గ్రేడియంట్ కలర్ కాకుండా వైట్ కలర్ ఫిల్ అనేది పెడదాం, అంటే ఓన్లీ వైట్ కలర్ ఉంటే చాలు. ఈ 15% కూడా ఎక్కువ అనిపిస్తుంది, 12% అనేది మెన్షన్ చేశాను. దెన్ ఇలా చేసుకున్న తర్వాత దీనికి ఏంటిది అంటే ఒక డ్రాప్ షాడో అనేది క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ లేయర్ అనేది ఇలా ఉండింది, దీనికోసం మళ్ళీ సేమ్ యాజ్గా ఈ లేయర్ అది ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వెళ్ళిపోయి ఒక డ్రాప్ షాడో లాంటిది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డ్రాప్ షాడో అనేది క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఈ డ్రాప్ షాడో అనేది మనకి ఏ సైజ్లో ఉండాలి ఏంటిది అనేది మనం ఫిక్స్ అయిపోతాం ఆల్రెడీ దానికి. అలా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఓకే కొడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ డ్రాప్ షాడో అనే దానికి నాకు ఈ సైజులో ఉండాలి అనుకున్నాను, ఇలా ఉండింది అని ఓకే అని ఫిక్స్ అని కొట్టేశాను. దెన్ అలానే దీనికి సంబంధించిన దాంట్లో ఇన్సైడ్ కూడా ఒక చిన్న స్ట్రోక్ లాంటిది రావాలి అనుకుంటున్నాను. దానికోసం కూడా సేమ్ యాజ్గా ఈ లేయర్ ప్యాలెట్లోకి వెళ్ళిపోయి ఇన్నర్ షాడో అని వస్తుంది లేదా ఇన్నర్ గ్లో అని వస్తుంది, ఇన్నర్ షాడో అనే దాన్ని అప్లై చేసేసి ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టి ఇక్కడ లైట్గా అప్లై చేస్తున్నాను. చూడండి, మీరు ఇది లేకముందు ఇది ఉన్నప్పుడు కాబట్టి అది రావడం జరిగింది. ఇలా చేసుకున్న తర్వాత ఈ డ్రాప్ షాడోకి సంబంధించిన లేయర్ అనేది నేను విడిగా తీయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికోసం ఏం చేస్తున్నానంటే లేయర్ ప్యానల్లో లేయర్ స్టైల్స్ అనేవి ఉంటాయి, దాంట్లో ఏంటిది అంటే క్రియేట్ లేయర్స్ అని కొడుతున్నాను. కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ డ్రాప్ షాడోకి సంబంధించింది సపరేట్గా విడిపోవడం జరుగుతుంది అనమాట, అంటే ఈ ఎఫెక్ట్లన్నీ విడివిడిగా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే కంట్రోల్ టీ సహాయంతో ర్యాప్ అనే ఆప్షన్ని ఎంచుకొని ఇట్లా లోపలికి చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా అంటే ఇట్లా వన్ సైడే ఉండాలి అన్నది మన ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేసిన తర్వాత దీని యొక్క ఒపెసిటీ 50% చేస్తున్నా, 30% 50 ఇట్లా కొద్ది కొద్దిగా చేసుకోండి, ఎక్కువ చేయకుండా. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ గ్రూప్ అంతా ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ రెక్టాంగిల్ అంతా ఉంది, ఈ వైట్ బాక్స్ అనేది ఉంది. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ రెక్టాంగిల్ ఈ వైట్ బాక్స్ అనేది ఉంది, దెన్ ఈ డ్రాప్ షాడోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. దీని అంతటిని కూడా కంట్రోల్ జీ సాయంతో గ్రూప్ చేసుకున్నాను. యాజ్ యూజువల్గా ఆల్ టు షిఫ్ట్ బటన్ని ప్రెస్ చేసి మౌస్ యొక్క రైట్ క్లిక్తో కాపీ చేయడం జరిగింది. అలా చేసుకున్న తర్వాత కంట్రోల్ టీతో 180కి రొటేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఉండాలి అనుకున్నాను. ఈ గ్యాప్ అనేది మెయింటైన్ చేయండి, లేకపోతే ఇలా దగ్గరకున్నా ప్రాబ్లం లేదు, కానీ గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తే లుక్ అనేది వస్తుంది. దెన్ ఇలా చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఈ రెండు గ్రూపుల్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రెండు గ్రూపుల్ని కూడా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కంట్రోల్ చేసాయంతో కాపీ చేసుకున్నాను. 180కి రొటేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని కూడా మళ్ళీ 180కి రొటేట్ చేశాను. ఇలా కాకుండా నేను ఏం చేస్తున్నాను అంటే అలా అయితే సరిగా రావట్లేదు, దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఆల్ టు మౌస్ యొక్క రైట్ క్లిక్ సహాయంతో కాపీ చేసేసుకున్నాను. కంట్రోల్ టీతో ఏం చేస్తున్నాను అంటే దీని యొక్క సైజ్ అనేది ఈ దీనికంటే మనకి తక్కువ ఉండాలి అన్నది మన కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఉంచాలి అనుకుంటున్నాను, ఈ విధంగా ఉంచుకుందాం. దీన్ని ఏం చేస్తున్నానంటే ఇట్ సైడ్కి ఫ్లిప్ చేద్దాం, అంటే ఈ షాడో అనేది నాకు ఇట్ సైడ్ వచ్చేటట్టుగా కావాలి అని నా మీనింగ్ అనమాట. ఇలా చేసిన తర్వాత ఇది సమానమైన లెంత్లో ఉండేటట్టుగా పెట్టుకోండి, దానివల్ల ఏంటంటే ఒక డిజైన్కి మంచి లుక్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఇంకోసారి ఏం చేస్తున్నానంటే కరెక్ట్గా ఈ గ్యాప్ అనేది మంచిగా మెయింటైన్ చేయండి, దానివల్ల లుక్ అనేది వస్తుంది అనమాట డిజైన్కి. దెన్ దీనినే నేను ఇంకో కాపీ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 180కి రొటేట్ చేస్తున్నాను. రొటేట్ చేసిన తర్వాత సేమ్ యాజ్గా ఇక్కడ నుంచి కూడా సమానమైన డిస్టెన్స్లో ఉండేలాగా చూసుకుందాం అటు ఇటు. దానివల్ల ఏంటిదంటే డిజైన్కి మంచి లుక్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా. దెన్ ఈ విధంగా ఒక ఫ్రేమ్స్ అనేవి మనం ఒకటి ఫ్రేమ్ అనేది తయారు చేయడం జరిగింది. ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్లో ఉన్నటువంటి ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా నేను ఒక కాపీ అనేది తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకటి రెండు మూడు నాలుగు, ఈ విధంగా ఒక మూడు ఫ్రేమ్స్ అనేవి మనం తయారు చేయడం జరిగింది. వీటిలో ఏంటిది అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇమేజ్ అనేది మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చూసారు, ఈ విధంగా ఈ మూడు ఈ నాలుగు ఫ్రేమ్లు అనేవి మనం తయారు చేసుకోవడం జరిగింది. దెన్ ఈ ఇమేజ్ అనేది మనకు ఆల్రెడీ ఉండింది, కాబట్టి ఈ ఇమేజ్ అనేది అన్నిటికంటే టాప్లో ఉండేలాగా చూసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ ఇమేజ్ అన్నిటికంటే టాప్లో ఉండేలాగా చూసుకున్నాను. ఇట్ సైడ్ వచ్చేసినప్పుడు ఈ ఇమేజ్లో ఏంటిది అంటే మనం ఒక ఇమేజెస్ అనేవి ఒక నాలుగు అరేంజ్ చేద్దాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను వాటిని ఓపెన్ చేస్తున్నాను. దీన్ని కంట్రోల్ సి సాయంతో కాపీ చేసుకున్నాను. ఎట్ ది సేమ్ టైము ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఈ లేయర్కి పై భాగంలో పేస్ట్ చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైము మౌస్ యొక్క ఆల్ట్ అనే బటన్ని ప్రెస్ చేసేసి మౌస్ యొక్క రైట్ క్లిక్ సాయంతో మాస్క్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఇలా మాస్క్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ అనేది ఓన్లీ ఈ ఏరియా వరకే ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ ఇమేజ్ అనేది కాపీ అవ్వలేదు, అందుకే రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఈ ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు
देन इकड़े कंट्रोल टी साय तो मैं चला चुस्कूं अंत आ पर्ट्युर् इमेज अने दाँटो कनबड़ी अने मन उद्देश्य फर एग्जापल चूसरा विधा देन नीने इपू इमेजे कापी अंट उतना एंकंटे मन की अंत नि वीडियो लेंथ दृष्टिया फर एग्जापल चूँ दी कापी चुस्क नैन देन मल्ल सेम ऐज दीन इकड़ एडिटी ने दी का याज यूजल मैं डाक्युमेंट डाक्युमेंट इक पेस्ट मल्ल कंट्रोल टी साय तो चला चुस्कान अंत इकेंटे मैं डिफरेंट डिफरेंट फोटोस अने यूज चयु सदर्भ में स्पीड अवसम इला चूपा सेम ऐज रेक्टांगल बाक्स सेलैक्टा इकड पेस्टा कंट्रोल टी साय तो मल्ल चुस्म फर एग्जापल चूँ विधा देन इलान तरह इधर मास्क उगा प्ला दाने वाले चूडा की डिजाइन लुक् फर एग्जापल देन अला इकड़ना इकड़ना डिजाइन की कापी चुनाव दी मास्क अप्लाईसको ऐज यूजल दीन अंत कंट्रोल मामूल सैजने तग्गम कंट्रोल टी साय तो इमेज अने मन की क्लियर अवटेला फर एग्जापल चूसर की विधा देन इकड़ेज नो प्रॉब्लम उ मल्ल का फर एग्जापल चूँ दी कंट्रोल टी साय तो मल्ल एम चुनाव तग्गुना मन के सैज़ का आ सैज़ वर की चुस्म जरूरत इकड़े डिफरेंट डिफरेंट इमेजल ऐड नो प्रॉब्लम जीरो इलान तरह इंका डिजाइन में मेन इक बर्थडे संबंधी डिजाइन अने क्रिएट जरिए अला फोटो फ्रेम्स जरिए आ तरवा मनमेना प्रजेंट इकड़ना इमेज अने से सैटक तरह इक कैपी बर्डे अब पेर अने रही फर एग्जापल चूँ इक हैपी बर्डे अने टाइप फर एग्जापल चूँ हैपी बर्डे अने फर एग्जापल चूँ देन हैपी बर्डे इक उ तरह यह हैपी बर्डे डिजाइन लाट यूजा फर एग्जापल चूँ चिजन लाट बर्डे की मध्य इला उला प्लांटा डिजाइन फर एग्जापल चूँ विधा देन इलाक तरह దీని అంతటిని కూడా నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండింటిని కూడా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ రెండింటిని కూడా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఈ గ్రూప్ క్రియేట్ చేయడానికి కంట్రోల్ జి అనేది ప్రెస్ చేస్తే సరిపోతుంది అలా చేసిన తర్వాత ఔటర్ గ్లో అనేది ట్రై చేద్దాం దీనికి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఔటర్ గ్లో అనేది ఉంచడం వల్ల ఇలా వచ్చిందన్నమాట ఈ విధంగా ఉండాలి అనుకున్నాను దెన్ దీని తర్వాత ఇక్కడ ఒక నేమ్ అనేది కావాలి ఈ పాపకి సంబంధించిన నేమ్ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి న్యూ లేయర్ అనేది తీసుకొని ఓన్లీ నేమ్ అనేది టైప్ చేస్తున్నాం కృతిక ఈమె పేరు అన్నమాట ఆ నేమ్ అనేది మనం క్లియర్ గా ఇక్కడ టైప్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ ఫాంట్ అనేది మనం ఏంటిది అంటే కొద్ది బెటర్ గా ఉండే ఫాంట్ అనేది ట్రై చేద్దాం చూడడానికి దెన్ ఎట్ ది సేమ్ టైం ఇదేంటంటే ఒక కర్సివ్ లుక్ లో ఉంటే ఏంటంటే బాగుంటది చూడడానికి తప్పకుండా అలా కర్సివ్ లుక్ లో ఉన్నదే వాడండి చూడడానికి ఒక మంచి లుక్ అనేది రావడానికి అవకాశం ఉంటదన్నమాట దీని యొక్క ఫాంట్ అనేది కర్సివ్ రైటింగ్ లో ఉండేలాగా చూసుకోండి దాని వల్ల ఏంటి అంటే డిజైన్ కి ఒక మంచి లుక్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అన్నమాట తప్పకుండా ఆ వేలో ఉండేలాగానే చూడండి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక చిన్న నేమ్ అనేది రాయడం జరిగింది కాకపోతే దాని యొక్క కలర్స్ అనేవి ఏంటి అంటే మన ఇమేజ్ లో ఉన్న కలర్స్ కి కొద్దిగా బెటర్ గా ఉండేలాగా మనం చేసుకోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా నేను ఏం చేస్తున్నానంటే ఒక మెజెంటా కలర్ అనేది అప్లై చేస్తున్నాను చూడండి ఇక్కడ దెన్ దీని తర్వాత దీనికి ఒక స్ట్రోక్ అనేది అప్లై చేస్తున్నాను ఇక్కడ మనకున్న లేయర్ ప్యాలెట్ నుంచి స్ట్రోక్ అనేది తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ దెన్ ఇది అవుట్ సైడ్ ఉండేలాగా చేద్దాం ఈ విధంగా సమ్ కొంత వాల్యూ అంటే ఒక 5 నంబర్ వాల్యూ అనేది పెట్టాను దెన్ ఇలా పెట్టిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే దీనికి వచ్చేసినప్పుడు ఇంకొక లేయర్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి అనుకుంటున్నాను దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను అలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఏం చేస్తున్నాను అంటే ఒక స్ట్రోక్ అనేది అప్లై చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా ఈ స్ట్రోక్ అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్కి ఒక డార్క్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చూసారా ఈ విధంగా చూడడానికి ఒక డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది రావడానికి అవకాశం ఉందన్నమాట దెన్ అలాగానే ఇక్కడ ఏంటి అంటే దీనికి ఒక డ్రాప్ షాడో కూడా యాడ్ చేద్దాం అనుకున్నా దీంట్లో నుంచి ఇక్కడికి వెళ్ళిపోయి డ్రాప్ షాడో అనేది కూడా క్లియర్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఇక్కడ దీని యొక్క డ్రాప్ షాడో అనేది మనకి ఏ వేలో ఉంటే బెటర్గా ఉంటుందో చూసుకొని ఆ వేలో ఇక్కడ సెట్ చేసుకోండి నీట్గా ఈ విధంగా వాడాలి అనుకున్నా చూసారా రఫ్గా మనం అంటే ఒక డిజైన్ అనేది చాలా విధంగా ఇక్కడ ఏమేమి ఉండాలి ఎట్ ది సేమ్ టైం ఈ ఫోటోలన్నీ ఎలా ఉండాలి ఈ బర్త్డే అనేది ఎలా ఉండాలి ఇక్కడ ఇమేజ్ అనేది ఎలా ఉండాలి ఇవన్నీ నీట్గా సెట్ చేసుకున్నాం ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ సంబంధించిన డిజైన్ అనేది సెట్ చేయాలి అనుకుంటున్నాం దానికోసం ఏంటిది అంటే నా దగ్గర ఒక ఇమేజ్ అనేది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ ఇమేజ్ అనేది అని తీసుకెళ్ళి నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దీని యొక్క మోడ్ అనేది ఏంటంటే నార్మల్ మోడ్లో ఉంచుదాం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ నార్మల్ మోడ్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ తీసుకొచ్చేసి నేను ఇన్సర్ట్ చేసుకున్నాను ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత
మనకేంటిది ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ ఉన్న కలర్ అనేది నాకు ఇంత మంచిగా అనిపించట్లేదు ఇట్లా బ్లాక్ ఉండడం వల్ల. దీనికోసం ఏం చేస్తున్నానంటే ఈ బ్లెండ్ మోడ్స్ అనేవి యూజ్ చేసుకొని ఏ మోడ్ దగ్గర ఇది మంచిగా ఉందో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకో ఈ విధంగా చూసారా, ఒక మోడ్ దగ్గర ఏంటంటే ఇది డిజైన్ అనేది మంచి లుక్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా చాలా సింపుల్ వేలోనే మనం ఒక క్రియేటివ్ డిజైన్ లాగా లుక్ ఉండేది చేయడం జరిగింది అనమాట. చూసారా ఈ డిజైన్ అనేది మళ్ళీ మనం ఇంతకుముందు చూసిన విధంగా ఉండడానికి ఛాన్సే ఉండదు, తప్పకుండా డిజైన్ అనేది చూసింది ఉండదన్నమాట. ఇది ఈ విధంగా చాలా సింపుల్ స్టెప్స్తో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఈ ట్యూటోరియల్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, తద్వారా డిజైన్ అనేది మనం క్లియర్గా ఎలా చేసాము అనేది స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుంది. ఎట్ ది సేమ్ టైం నేను ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడే మీకు కొన్ని పాస్వర్డ్స్ అనేవి మెన్షన్ చేయడం జరుగుతుంది, వాటిని కూడా ప్రాపర్గా ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని మళ్ళీ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ హియర్ చేయడానికి ఉపయోగించుకోండి. ఇది ఈరోజు ట్యూటోరియల్లో మనం ఒక బర్త్డేకి సంబంధించిన సోషల్ మీడియా వెబ్ బ్యానర్ అనేది క్రియేటివ్గా ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లో ఎలా చేస్తాము అనేది నేర్చుకోవడం జరిగింది అనమాట. ఈ ట్యూటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యూటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా మీ వాసు, ధన్యవాదములు. దెన్ ముఖ్య గమనిక అందరికీ, నేను జనరల్గా అందరు అంటున్నారు కదా మీరు చాలా స్పీడ్గా చెప్పేస్తున్నారు క్లాసు, దాన్ని స్పీడప్ చేశారు అని అంటున్నారు. నేను అలా ఏం చేయట్లేదు, కాకపోతే నార్మల్గా నేను ఏంటిది అంటే మామూలుగా చిన్నప్పటి నుంచే నేను కొద్దిగా స్పీడ్గా మాట్లాడే అలవాటు ఉండింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేసేది మీకు కొద్దిగా స్పీడ్గా అనిపించవచ్చు, కానీ అంటే ఐ మీన్ బేసిక్ తెలియని వాళ్ళకి మాత్రం ప్రాపర్గా ఎవరికీ అర్థం కాదు. నేను స్లోగా చెప్పినా అర్థం కాదు, లేకపోతే స్పీడ్గా చెప్పినా అర్థం కాదు. కొద్దిగా బేసిక్ అనేది సాఫ్ట్వేర్లో తెలిసిన వాళ్ళకి మాత్రం క్లియర్గానే అర్థమవుతుంది, తప్పకుండా దాన్ని గమనించగలరు. ఒకవేళ మీరు చూసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది పే చేస్తున్నప్పుడు అయితే మనం వీడియో చూసేటప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది తగ్గించుకొని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారా, ఈ వీడియో నేను స్లోగా చేయడం వల్ల 26 నిమిషాలు వచ్చిందనమాట. 26 నిమిషాలు అనేది బిగ్ టైము, అందరూ ఇబ్బంది పడతారనే చెప్పే నేను బిగ్ టైంలో పెట్టడానికి ఇబ్బంది పడుతున్నాను నేను కూడా. మీరు కూడా అది దాన్ని కూడా అర్థం చేసుకొని నాకు నా ఛానల్కి సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్స్ వల్లనే నేను నాకు తెలిసింది ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను. మీరు ఒకవేళ సరిగా సపోర్ట్ చేయలేకపోయారు అనుకోండి, దానివల్ల నేను నాకు చెప్పడానికి ఇంట్రెస్ట్ రాదనమాట. కాబట్టి తప్పకుండా చూసే ప్రతి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని మీకు పాస్ చేయడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైన విషయమే. కానీ నేను అలా ఆలోచించకుండా, నేను అంటే సెల్ఫిష్గా ఏమి ఆలోచించకుండా నేను చెప్తున్నందుకు మీరందరూ నన్ను చాలా సపోర్ట్ చేయాలి. ఇంకా ఆ విషయంలో కూడా మీరు కూడా ఏదో సెల్ఫిష్గా ఆలోచిస్తూ సపోర్ట్ చేయడానికి ఇబ్బంది పడ్డారనుకోండి, దానివల్ల ఏంటిది అంటే ఒక మంచి అంటే మంచి వర్క్ నేర్చుకునే అంత స్టఫ్ ఉన్న ఛానల్ అనేదాన్ని మిస్ అవుతారనమాట. కాబట్టి తప్పకుండా మీకు తెలిసినప్పుడు వేరే వాళ్ళకి చెప్పి దాన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి. తప్పకుండా నేను చెప్పిన అన్ని కూడా అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను. ఎట్ ది సేమ్ టైము వీడియోలు చూసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఆ పాస్వర్డ్స్ అన్ని ప్రాపర్గా రాసుకొని డౌన్లోడ్ చేసుకొని ఆ ఫైల్స్ అనేవి వినియోగించుకుంటారు అని ఆశిస్తున్నాను.